ఇదంతా కొట్టిపారేసి సోషల్ మీడియాని కొట్టిపారి తెలుగుదేశం పార్టీ నాయకులు గాని నేను అడిగినప్పుడు ఇదంతా కొట్టిపారేసిన పరిస్థితి రైట్ కంటిన్యూ చేయండి అంటే ఇందులో కొట్టిపడేసి ఏం లేదు ఎందుకంటే మీరు ఒకటి గమనిస్తే ఎప్పుడైతే కమ్మం సభలో ఒక మొమెంటం క్లియర్ అయిన తర్వాత దాని కంటిన్యూషన్ అనేది ఎప్పుడైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినా అవకాశాన్ని అందిపుచ్చుకుని ముందుకెళ్తుంది ఎక్సెప్ట్ తెలుగుదేశం తప్ప తెలుగుదేశంకి ఎన్నిసార్లు అవకాశం వచ్చినా ప్రతి అవకాశాన్ని బకెట్ తో నీళ్లు తెచ్చుకుని నాలు ఎత్తమే పోసుకునే కార్యక్రమమే కనబడుతుంది కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లే నేపథ్యం ఎక్కడ ఎందుకంటే ముఖ్యంగా ఖమ్మం నిజామాబాద్ ఆదిలాబాద్ వరంగల్ అండ్ మోరవర్ ఇక్కడ దిల్చుకు నగరు తర్వాత ఇక్కడ నాగోలు అండ్ మోరవర్ అండ్ కోకటపల్లి ఇలాంటి పాకెట్స్ అయితే సెంట్రిక్ గా గ్యారంటీగా తెలుగుదేశంకి చాలా ఎడ్జ్ ఉన్న ప్లేసెస్ ఇవి అండ్ మోరవర్ సామాజిక వర్గ పరంగా కూడా అక్కడ గ్యారంటీగా నువ్వనే పోటీ ఇస్తూ అండ్ గెలుపుకు కూడా చాలా అవకాశాలు సద్వినియోగపరచుకున్న వెనకటి నుంచి 1983 నుంచి తెలుగుదేశం యొక్క ప్రస్థానాన్ని చూసుకోగలిగితే ఇక్కడ ముఖ్యంగా ఇవాళ ఏంటంటే కవ్వింపు చర్యల తెలుగు అటు నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ఏదో చూడండి అలా సినిమాలో చూడండి లాస్ట్కి నోరు తెరకపోయిన మంచు విష్ణుగాడు ఏదో స్వాహా స్వాహా అంటూ కూర్చున్నట్టు వీళ్ళు కూడా ఏంటంటే జస్ట్ అంటీ ముట్టినట్టు ప్రొయాక్టివ్గా రెస్పాండ్ అయ్యి బొత్స సత్యనారాయణ కానీ ఈ నాగేశ్వరరావు గారికి స్టేట్మెంట్ లేదో తప్పదు నా దగ్గరికి రాకు రాకుండా ఉంటే నీ పని నువ్వు చూసుకో అన్నట్టుగానే మాట్లాడతారు తప్ప వాస్తవానికి దగ్గరగా ఖండిస్తూ అసలు ఉర్రబై నువ్వు మా గురించి మాట్లాడడానికి అన్న దీంట్లో నీ పని నువ్వు చూసుకో నీ స్థాయి ఏంటి ఈ ప్రశ్నలు కాదు వాస్తవానికి కంపారిజన్లో ఒడ్డించిన విస్తరి ఇక్కడ తెలంగాణకి రాష్ట్రంలో ఆ కిరణ్ కుమార్ రెడ్డి ధర్మం అని ఈ లదాన పెట్టవలసి వచ్చింది అసలు ఏమి రాష్ట్రానికి ఏం ప్రయోజనాలు రావాలో అతను హరీష్ రావు గారు మాట్లాడినట్టుగా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది సిచ్యువేషన్ నుంచి మాట్లాడుతున్నారు అన్న విషయం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర విభజనలో ఇప్పటికీ తీరని అన్యాయం జరిగింది కారణం ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒళ్ళొంగక లాస్ట్ బాల్ సిక్స్ కొడతానని చెప్పి యువతలు తెలంగాణకు కానీ ఆంధ్రకు కానీ ఏమిస్తారో చెప్పకుండా ఇక్కడ అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో విస్తరించిన తర్వాత అందరూ ఏమన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బి టీమ్ బీఆర్ఎస్ అన్నారు కదా మరి ఇప్పుడు వాళ్ళందరూ ఏం చెప్తారు బీజేపీకి బి టీమ్ అంటారు కానీ బీఆర్ఎస్కి బి టీమ్ అంటారు ఎందుకు బీఆర్ఎస్కి బి టీమ్ అవరు అంటే ఇవాళ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలన్నీ ఈ బీజేపీ పార్టీకి జహాపన రాజకీయాలు చేస్తూ నిజంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం కానీ లేదంటే రాష్ట్ర సమస్యల ప్రత్యేక హోదా ఇలాంటి విషయంలో గలవైన మించుకుని ఒక ప్రస్థానం క్రియేట్ చేసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీకి ఒక వెసులుబాటు ఉంది ఇక్కడ ఏమవుతుందంటే మిగిలిన పార్టీలు అవేవి స్లోగన్స్ సత్తుకోరు ఎవరిగా అక్కడ అంటి ముట్టినట్టుగా వాళ్ళ కాలక్షేపం కార్యక్రమం తప్ప నెక్కచ్చిగా నిస్వార్థంగా ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ జనసేన పార్టీతో సైతం ఈ పనికొచ్చిన విషయాలు తప్ప పనికిమాలిన చెత్త పొత్తు దాని ఆవశ్యకత ఇదే దీని మీద డిబేట్లు తప్ప వీళ్ళు పొత్తెట్టుకుంటే ఎందులో పడి చేస్తే ప్రజలకి ఏం దానివల్ల ఉపయోగం ఉండదు ఓవరాల్గా ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఈ ప్రస్థానంలో ప్రత్యేక హోదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గలం బీఆర్ఎస్ పార్టీ నిర్మించుకోవడానికి ఒక వెసులుబాటు తీసుకుంటూ రాజకీయాల్లోకి చొచ్చుకోవడానికి ఇక్కడ సెటిలర్స్ సంబంధించిన ఓటు బ్యాంకుని స్థిరీకరించుకోవాలి.